చింత చచ్చిన అప్పులుపు సావలేదు. పాట ఆపేశారు, ఇక డాన్స్ ఆపరే. ఇది డాన్స్ కాదే, నరాల వీక్నెస్. సరే టాబ్లెట్ తీసుకురా. అమ్మా అమ్మా, ఏమండి మన పెళ్లి రోజు అండి. ఏంటే ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నా. ఏమే సిగ్గు తప్పించి ఇంకేం పడతావులేట్రా? గిఫ్ట్ ఏం తెచ్చారు నాకు? గిఫ్ట్ కదా, ఇదిగో తీసుకో. ఏంటివి? హెల్త్ ఇన్సూరెన్స్. మంచి గిఫ్ట్ ఇచ్చారు, ఆశీర్వాదం తీసుకోవచ్చు. సరే తేర సుమంగళి బావా. అమ్మా ఏదో పంటేసిందే. లేపండి, నేను ఆపలేను. అమ్మా ఏంటి వయసులో? అయ్యగారు లోపలికి వెళ్ళండి. ఊరే ఈ రోజు మా పెళ్లి రోజు రా. పెళ్లి రోజు మాత్రం బెడ్రూమ్ ఉంది కదా. నడు పెట్టేసిందిరా. ఓ నడు పట్టేసింది ఇద్దరికినే. అరే అయ్యగారు చెప్పండి. అమ్మగారికి మంచి బహుమతి ఇవ్వాలరా. 10 మంది ఆ బహుమతిని చూసి అలా కూర్చుండిపోవాలి. మంచి పాడి చేయించండి, మంచి పాడి చేయించండి. ఏదో ఇవ్వాలరా మంచి గిఫ్ట్. ఇదేరా బోల్ గిఫ్ట్ ఇచ్చేయచ్చు కదా. నా దగ్గర ఏమున్నాయరా? బీపీ ఉంది, షుగర్ ఉంది, క్యాన్సర్ ఉంది, ఇచ్చిండు ఒకటి. హలో, మరో వస్తున్నాడా? ఇన్ని రోజుల తర్వాత ఈ తాత మా అమ్మ గుర్తొచ్చారన్నమాట. సరే సరే, మనవడు వస్తున్నాడు రా. అవునా? అన్ని రెడీ చేసి పెట్టు. ఓకే ఓకే. మా ఇద్దరికి ఏం రెడీ చేయాలి? బెడ్రూమ్ లో, బెడ్రూమ్ లో. నన్ను చూసి ఎంత ఆనంద పడుతున్నావు అంటే మీ తాతను చూసి ఎంత ఆనంద పడుతున్నావు. ఎవరు నువ్వు? పాలేరు. అయ్యారు మనడు వచ్చాడు. నన్ను గుర్తుపట్టే వారా? టైటానిక్ సినిమా చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు. ఇలా అందులో మొసలి నువ్వు ఒకేలా ఉంటే దాని ముడతలు తక్కువ ఉంటే అంతే. సరే సరే, నువ్వు ఫ్రెష్ అయ్యావా? నేను ఫ్రెష్ నేను ఫ్రెష్ అదే ఫ్రెష్ అయ్యా. అదేంటే నువ్వు ఫ్రెష్? నేను నమ్మలేకపోతున్నా. ఫ్రెష్ ఎవరెళ్ళరా? వెళ్తాలే, మీరు వెళ్ళండి ఫస్ట్. హలో హలో, ఎంత వరకు వచ్చింది అక్కడ? వచ్చేసా. మా అమ్మని తాతని ఇప్పుడే కలిసి ఆస్తి మొత్తం రాయించుకొని మీకు ఫోన్ చేస్తా. ఎందుకు అంత మోడలేషన్ చేంజ్ చేసావు? ట్యూషన్ కట్టాడి, కొంచెం బాగుంటదని. ఎక్స్ప్రెషన్ నాకు కనిపించదు కదా, దరిద్రుడు. ఆవిడ మాట్లాడు, ఎన్ని పని మర్చిపోకు. ఓకే 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 డాడీ, యా బై డాడీ. బాబారు ఫుల్గా ఆయిల్ రాసి మసాజ్ చేయమంటారు అండి. అరే చాలా రోజులు అయిందిరా మసాజ్ చేసుకుని. యోచించి మరి వచ్చిన తర్వాత మంచి మసాజ్ చేస్తారా? మసాజ్ అలవాటు ఉందా? లేదండి. మరి ఏంటి అంతమంది చేస్తున్నావు? రోజు గేదెలు తోంతాయి కదా. తాతకి ఆస్తి ఎంత ఉంటుంది అంటారా? 100 కోట్లు ఉంటుందండి. 100 కోట్ల? 100 కోట్ల ఆస్తి మనకే రాసిస్తానుకుంటా. తాత చచ్చిపోయిన తర్వాత ట్రస్ట్కి వెళ్ళిపోద్ది ఆస్తి అంతా. ట్రస్ట్ వెళ్ళిపోవడం ఏంట్రా? మనం నేను ఉన్నాను, ఆస్తి నాకు రాకుండా ట్రస్ట్కి ఇవ్వడం ఏంటి? అంటే మీ తాత అలాగే చెప్పారు కానీ అడగండి ఒకసారి. మామా తాత నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ నాన్న ఎప్పుడు తీసుకురాలేదు కదా, ఇంకెవరు రావాలని చెప్పి ట్రస్ట్కి వెళ్ళిపోవాలని చెప్పి పెట్టుకుంటున్నాను. అలా ఏంటి, ఏం పెట్టుకోవద్దు? మనవడు వచ్చాడు, ఇప్పుడు మీకు మనవడు ఉన్నాడు, ఆస్పత్రి నాకు రాయాలి. అంటే ఆస్తి కోసం వచ్చాడు.
ఆస్తికి ఏం కాదు, మేమే ప్రేమతోనే వచ్చాను. అంతే కదా, కాకపోతే ఆస్తి మొత్తం మరి మనవడికి నాకు రాయిపోతే ఎవరికి రాస్తారు? దాస్తుంది నాకే బోల్డ్ డబ్బులు. కూర్చోండి కూర్చోండి. అసలు రాస్తే అంత ట్రస్ట్ గా రాస్తానంటున్నాడు ఏంటి? సరేంటి సంతకాలు తీసుకుంటే అయిపోతుందిగా. తాత ఈ పేపర్ మీద చిన్న సైన్ చేయండి. తాత దేనికి రా? అంటే నాన్న మిమ్మల్ని అమెరికా తీసుకొచ్చామన్నాడు, వీసా అప్లై చేయాలి కదా ఆయన కోసం. మీకు మామ నువ్వు కూడా పెట్టే. వీసా నాకు వస్తుంది అంటావా? వస్తుంది వస్తుంది. జాగ్రత్తరా ఆయన. అదే ఏం పర్లేదు తాత, మీరు హ్యాపీగా వెళ్ళి రిలాక్స్ అవ్వండి. చూడు నేను అన్ని చూసుకుంటా కదా. ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది ఆస్తి మొత్తం మందే బ్యాకప్. చేతి నిండా నూనె ఏంటిది? అయ్యయ్యో సుబి అయ్యారు, ఇక్కడ పేపర్ ఉండాలరా, తెల్లగుంటది. రెండు పేపర్లు ఉండరా, సంతకాలు పెట్టినట్లు. ఎక్కడుండరా, ఇదే చూడండి. ఏం చేశారా? ఎండా మసాజ్ చేశా కదా, ఫుల్ గా నూనె అంటే పొత్తు తుడుచుకుంటున్నాను. ఏం పేపర్ అనుకుంటున్నారు? అది ఏంటండి? తాతకి బామ్మకి వీసా అప్లై చేయడానికి సంతకాలు పెట్టుకున్న పేపర్ అది. వెళ్ళిపోస్తా తాత. నువ్వు రా ఫస్ట్. ఏంట్రా ఈ పేపర్ సంతకం పెట్టు తాత. ఇప్పుడే పెట్టాను కదరా సుబ్బుగాడు. మొత్తం ఆయిల్ అంతా రాసుకుంటా. నడిపిసాడు పేపర్ పెట్టు. అయ్యారు నేనే అమెరికా వస్తానండి. వస్తావు? నీకు ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? ఉందండి. ఎంత ఉంది? 32 రూపాయలు. 32 రూపాయలు. ఓన్లీ టీ ఖర్చులు కానీ వస్తాయి. పెట్టారా? నువ్వు కూడా వచ్చేది కానీ. థ్యాంక్ యూ అండి. మామ ఇది మామా. మామ నువ్వు మధ్యలో పెట్టాలి ఇక్కడ. ముందు టీ తాగా, టీ తాగా. పిచ్చి పెట్టిన మసల్లారా. నువ్వు మళ్ళీ పెట్ట పేపర్ పాడైపోయింది. ఎన్నిసార్లు పెట్టాలా? ఏం చేస్తాను తాత వీసా? నేను పెట్టాను. ఎందుకు పెట్టావు? నేను అలాగే ఆ బొంగ మీద పెట్టాను. ఇగో ఎలా పెడతాది ఇప్పుడు? దానికి కోపం వచ్చిన అలిగినప్పుడు బొంగ ముద్దు పెట్టుకుంటారు. దాన్ని సరిగ్గా అవ్వాలంటే దాన్ని ఎత్తుకుని పొద్దుకెచ్చాలరా. ఇప్పుడు నేను ఎత్తుకుని పోయి లాలి పాట పాడ. ఢిల్లీకి రాజా అయినా బామ్మ మాట బంగారు మాట, హై క్లాస్ చదువును ఉన్న బామ్మ మాట బంగారు మాట. ఒకసారి తాతగా ఎక్కించుకోండి. అలాగే ఏంటి నా మీద ఎక్కుతాడా? ఇప్పటికన్నాడు నిజమైన మనవడు అయితే. ఓకే 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 ఎక్కు. చాలా సంతోషం రా. సంతోషంగా ఉంది మామ. సంతకం పెట్టే. సంతకం తర్వాత పెడదు కానీ రాత్రి అయిపోయింది పడుకుందామరా. ఒక్క సంతకం అయితే పడుకోవచ్చు. రాను రాను రా పడుకున్నారండి కానీ సుబ్బు. తాతా సైలెంట్ పడుకో. సైలెంట్ గా పడుకోవాలి. ఎప్పుడో చాలా రోజులు అయింది. సైలెంట్ గా ఏడు ముద్రలు తీసుకుంటే అయిపోద్దేమో ఇద్దరులో. బండి పేపర్ తెచ్చుకున్నాడు. నోట్లు వెళ్ళిపెట్టాడు. ఓ పెళ్లి రోజు కదా. Woo!
పన్ను పని 32 రూపాయలు ఉన్న టీ ఖర్చులు పెడుకో, తీడిది కూడా వదిలే వచ్చింది చాలు. టీ ఖర్చులకు వస్తాయండి ఊరుకోండి. ఏమ్మా పేపర్ ఎక్కడ పోయిందంటారు బాబు? రాత్రులు ఎందుకు లేసా? అది అక్కడ అమెరికాలో రాత్రి కూడా బయటికి వెళ్తుంటాలే నేను. ఎలాగో లేసావు కదా, సంతకం పెట్టించుకో. వెళ్ళి ఇప్పుడు నాకు ఆఫీసర్ ఉన్నాడంటే వేసు ఆఫీసర్ పెట్టించుకొని వచ్చేస్తా సంతకం రాడీ కూడా. నీలాగా చాలా మంది పనిచేస్తున్నారు రాత్రులు. రాత్రులు మీరు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు కదా. తాత, ఏ తాత తాత అయ్యగారు అయ్యగారు ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అండి. ట్రస్ట్కి ఎందుకు వెళ్ళిపోతారు? మా అమ్మ ఉందిగా, మా అమ్మ సంతకం పెడితే ఎట్లీస్ట్ వచ్చేస్తుంది. మా అమ్మ పోయింది. మా అమ్మ నువ్వు పెట్టే. మా అమ్మగారు పోయారండి. మా అమ్మ తాత పోయిన తర్వాత మా అమ్మ ఉంటుంది ఏంట్రా చెప్పనా? వెళ్ళారా అమెరికా నుంచి టికెట్లు మొక్క పెట్టుకొని వస్తే చచ్చిపోతారు. వాస్తు కోసం వచ్చి తెలుసా నాకు? 70 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు నాకు అర్థమైంది అండి. వాస్తు కోసం వచ్చే జాన్సీ గారు చెప్పండి సార్. ఈ రోజు 3వ సెల్ ఉన్న ఖైదీకి ఉరిశిక్ష అండి. అవును సార్. మనం తీసుకోనండి. సార్ వాడు ఏం నేరం చేశారు సార్? ఒక ట్రైన్ లో టైన్ బాంబు పెట్టాడు. ఎంతమంది పోయారు సార్? ఆ బాంబు పేయలేదు. మరి ఏమైంది సార్ ఆ టైన్ బాంబు? ఎక్కడ పెద్ద కంగారులో వెళ్తుంటే అందరు దూకేశారు. అడగ మర్చిపోయాను, మీ ఫ్యామిలీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ ఆయనకి మీ గొడవలు జరుగుతున్నాయి కదా? అవును సార్. అదే కానిస్టేబుల్ చెప్పాడు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? మందు సార్. మరి మానేమని చెప్పొచ్చు కదా మీ ఆయనకి? మా ఆయన సార్ మందు తాగరు సార్. మరి ఎవరితో అవుతున్నారు? నేనే సార్, నేనే సార్. ఇంతకీ మన ఖైదీ ఏడి ఉన్నాడు సార్, తీసుకురానా? తీసుకొచ్చే. చూడడానికి హీరోలో ఉన్నా కదరా. తెలుసు సార్, భయపడుతు అంతే. నీ బొందరా, నీ బొంద. ఉరిశిక్ష చేయాలి, అంత రెడీ చేయండి. ఏం చేస్తున్నావు అమ్మా? రెడీ చేస్తాను సార్. వీడిని రెడీ చేయమని కాదమ్మా, ఉరిశిక్ష కానీ రెడీ చేయమని చెప్తున్నాను. ఇందంటే ఒక డౌట్ తెక్కొట్టేస్తుంది సార్. ఏంటి ఇప్పుడు ఇక్కడ పట్టాల్లో వెళ్ళి 5 ఏ ట్రైన్ వస్తుందా ఇక్కడికి? పట్టం లాగేది కాదురా సార్, ఉరి తీసే లాగేది. ఓ, ఉరి తీయడానికి లాగేదా? అర్థమైందా? సారీ సార్, తెలియ గన్న ఎదిరిపోయింది సార్. చిన్నప్పటి నుంచి ఒకసారి గన్ చూడాలని కోరిక సార్. చూడు ఒకసారి పట్టుకొని చూస్తా సార్. జాగ్రత్త. ఇదేంటి సార్ ఇరిపోయింది? ఈ గన్ స్పెషాలిటీ ఉంది, ఎదురుగున్న ఖైదీలు కదా, కింద పడుకున్న ఖైదీలు కాదు. మరీ టూ మచ్ ఇది అబ్బా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. మీ యాంకర్ మేము చూడట్లా? మనకి వేరే ఆప్షన్ కూడా ఉంది, అవసరం అయితే పక్క కూడా తిప్పి కాల్చుకోవచ్చు. కాల్చుకో. నిన్ను కాల్స్తే ఎట్లాంటి ఆటో మళ్ళీ వేసావంటే ఊడిపోయింది, ఊడిపోయింది. వీని టెస్ట్ చేయాలి, డాక్టర్ని తీసుకుని రండి. అమ్మ వద్దు, దొరికిపోతా సార్, దొరికిపోతా సార్. ఏ నాకు హెడేక్ ఉంది అందుకే. డాక్టర్ తిని సార్. ఒకవేళ నీకైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకో, నీ ఊరు పోస్ట్ పోన్ అవుతుంది. నాకు 1 మంత్ నుంచి చాలా ప్రాబ్లం ఉంది సార్. ఏంటి ప్రాబ్లం? బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సార్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సార్. డాక్టర్ చెక్ చేయండి అండి. డాక్టర్ పల్స్ చెక్ చేయండి. పల్స్ బాగానే కొట్టుకుంటుంది. బీపీ? బీపీ కూడా నార్మల్ గా ఉంది. ఓహో సార్, మన ఉరితీపే ఖైదీ కల్తీరి పడిపోయాడండి. ఉరి పోస్ట్ పోన్ చేయడం అవదా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఆన్ ద స్పాట్ కాల్ చేయమంటారా? అబ్బో కాల్ చేయండి సార్.
బానే ఉందా? బానే ఉంది సార్, వృత్తిలో పడుకుందా కొంచెంసేపు. వెళ్ళి దేవుడు దండం పెట్టుకుని. చివరి కోరిక ఏమన్నా? నేను స్పోర్ట్స్ మ్యాన్ సార్, అయితే 100 మీటర్స్ బాగా పరిగెడతా సార్ నేను. ఒక ఛాన్స్ ఇస్తే అలా పరిగెట్టి ఇలా వచ్చేస్తా సార్ లాస్ట్ కోరిక. అలా పరిగెట్టి ఇలా వచ్చేస్తా. ఇలాగే అలాగే గురేస్తుంటే కోరుకోరాడు ఏం సార్? వాడికి పోల్ జంప్ అంటే ఇష్టం అంట, వేసుకుని వెళ్ళాడు ఇంకా రాలేదాడు. మరి ఏం చేశారు సార్? ఆడి ప్లేస్ ఇంకో నూరేసాం, ఏం చేస్తాం? అదేంటి అడుక్కున్నాడా? ఆడికి ఎవడో జీవితకి అయితే పడింది. ఆడు చెప్పా నేను వదిలేస్తాను ఉరిసి చేసుకోమని వేసుకున్నాడు ఆడు. నీ కోరిక ఏంటి? కోరలేదు ఇంకా. ఒక్కసారి పెళ్లి చేసుకోవాలను సార్. ఇప్పటికిప్పుడు పిల్లాడా? మీరు తలుచుకుంటే 2 నిమిషాలు అయిపోయింది, నువ్వు తలుచుకుంటే ఇప్పుడే అయిపోయింది, నువ్వు తలుచుకుంటే ఇప్పుడే అయిపోయింది. నేనా పెళ్లి చేసుకుని చచ్చిపోతే హ్యాపీగా ఉంటుంది సార్? రామా, నా కోరిక తీరిపోయినట్టు ఉంటుంది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఎలాగో పోగొండలో పోతాడు, పెళ్లి చేసుకో. లేదు సార్, నేను ఒప్పుకున్నా ఆయన ఒప్పుకోడు. మేము తెలుస్తుంది ఏంటి, ఎవరు చెప్పలే, చేసుకో ఒక్క పోగంట. ఓకేనా? మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే సార్. అన్ని కేర్ఫుల్. ఓకేనా సార్? ఓకే. అమ్మయ్యా, నా వైఫ్ సార్ ఎలా ఉంది? వీడియో చూడు, అదిరిపోయిందయ్యా. చాలా బాధగా ఉంది సార్. ఏమైందిరా? నాకున్నది ఒక్క తండ్రి సార్. అందరూ కూడా ఉంటారా? అదే సార్, నా తండ్రి లేకుండా పెళ్లి జరిగిందని చెప్పాను, నాకు చాలా బాధ. ఏం చేద్దాం? మీరు అచ్చం నా తండ్రిలో ఉన్నారు సార్, తండ్రిలో యాక్ట్ చేయండి సార్. ఒకసారికైతే ఓకే. ఓకే సార్. ఏ మాయ్ గారు కళ్ళు దండబెట్టు. ఇప్పుడు నాకు బాధగా లేదు రానా, చాలా గర్వంగా ఉంది. మా నాన్న చేతుల నుంచి చచ్చిపోబోతున్నా, చాలా హ్యాపీగా ఉంది నాన్న. చంపండి. వద్దులేరా, నువ్వు కొంచెం మాట్లాడు. అమ్మాయి నానా, ఎలాగో పెళ్ళైంది, ఒకసారి పర్మిషన్ ఇస్తే. ఏంటి? అది మాట్లాడుకుంటా కొంచెంసేపు. నేను చచ్చిపోయాక నువ్వు తెల్లచారి కట్టుకోవద్దు, బొట్టు చెరిపోకూడదు. మనకు పుట్టబోయే అబ్బాయి పేరు మా నాన్న పేరు పెట్టాలి. లేదు, మీ నాన్న పేరు పెట్టను. నానా నానా, మీరు ఇప్పుడు వచ్చారు, కూర్చోండి నానా. ఏ నాన్న, చెట్టీదా కాఫీ దావే, ఏదైనా తీసుకుంటారా? నానా రండి. నానా ఎలా ఉన్నారు? నాన్న తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు రా. మామగారు టీ తాగుతారా? వద్దు, నాకు షుగర్. నాన్నకన్నీ ఉన్నాయి. ఎంత గొప్ప నాడు, ఎక్కడ ఉండడే, వాళ్ళ నాన్న అలా ఉంటే చూస్తావేంటి? ఏదో చెయ్యి, ఏదో తీసుకుంటా మా నాన్నకి. ఏందేమంటారు? మా నాన్న వస్తే ఏం తెమ్మారు అంటావే? ఎంతమ్మన్నారంటే ఏంట్రా కొడతావు ఇప్పుడే పెళ్లి చేసుకుని. మీ ఇద్దరు విడిపడి నాకు ఇష్టం లేదు రా, మీరే కలిసి ఉండండి, నేను వెళ్ళిపోతాను. ఎంత గొప్ప తండ్రి నాన్న, నువ్వు మీరు హ్యాపీగా ఉన్నాడు రా. నాన్న మీరే హ్యాపీగా ఉన్నాడు. అమ్మా హలో సార్, ఉరి శిక్ష ఇంకా వేయలేదు సార్? ఏం చేస్తున్నారా? ఎవడరా నీ నాన్న? ఉరి శిక్ష వేయలేకండి, అర్థమైంది? ఉరి శిక్ష నాన్న కోడలు ఉరేయండి. నా భర్తకి నా చేతులతో ఉరి ఎలా వేయమంటారండి? నువ్వు యాక్ట్ చేస్తున్నావు, మీ ఆయన కాదు. కరెక్టే అండి, కరెక్టే అండి. ఏం యాక్ట్ చేస్తున్నారా? ఇంతకుముందు ఏం చేశారా నువ్వు? నేను పీజీ చేశాను. పీజీ చేసినప్పుడు బాంబులు ఎవడరా కట్టమన్నా నీకు? బాంబులు చేయడంలో పీజీ చేశాను. పెళ్ళైందా? అయింది సార్. ఎవడేం చేస్తుంటది? నేను బాంబులు తయారు చేస్తుంటా కదా సార్, దాని గొత్తులు తయారు చేస్తుంటది. నాన్నగారు ఏం చేస్తుంటారు? నేను చేసిన బాంబులను టెస్ట్ చేస్తూ ఉంటారు సార్. మమ్మీ? మమ్మీ పోయారు సార్. అయ్యో ఎలా పోయారు? మా నాన్న మా అమ్మదే టెస్ట్ చేశాడు బాంబులన్నీ. ఒకసారి పెద్ద బాంబు టెస్ట్ చేశాడు పాపం. సార్ ఒక్క ఫోన్ కాల్ సార్ ప్లీజ్. అవ్వదు, ఇప్పటికి చాలా టైం అవుతుంది. ఒకసారి సార్, ఒకసారి సార్ మాట్లాడిస్తే లాస్ట్ ఫైనల్ లాస్ట్ కాల్ సార్. ఓకే ఒక కాల్ సార్. అంతే సార్. హలో లాయర్ గారు, నాకున్న 10 కోట్లు వస్తే మా నాన్న మీద 5 కోట్లు, మా ఆవిడ పేరు మీద 5 కోట్లు రాయండి సార్. మా నాన్న సార్, ఒకవైపు నుంచి చూస్తే పప్ప, రెండు వైపు చూస్తే ఎరిపప్పలా ఉంటున్నారు. అమ్మీ కోసం వెయిటింగ్ అన్నానా? నేను వెళ్తానా? అమ్మని చూడాలి. సవాళ్ళు కావట్లేదు, సవాళ్ళు కావట్లేదు. కలిసి ఉందాం. ఈ ఊరి గిరి వద్దు, మీ ఆవిడతో మాట్లాడు హ్యాపీగా. వెళ్ళొస్తారా? ఐ మిస్ యు డాడీ, మీ టూరా. అబ్బా హలో సార్, ఆ ఉరి ఉరి వెళ్ళరా నీకు? ఉరి ఏంటి నచ్చడిగా? లాస్ట్ కోరిక సార్. ఇంకా దీని తర్వాత ఇంకేం కోరండి సార్. ఏం చెప్పు. నేను చిన్నప్పటి నుంచి చాలా పాపాలు చేశాను సార్, ఎంతో మందికి అన్యాయం కూడా చేశాను సార్. వాళ్ళందరికీ ఒకసారి కలిసి ఒకసారి క్షమాపణ కోరుకోవాలను సార్. వెళ్ళి వాళ్ళు తీసుకున్నండి. రాధా నేను చూసి. నా పేరు రాదు కాదు లక్ష్మి. రాధెవరు? నేను. సారీ, నిన్నే కదా నేను పెళ్లికి రమ్మంటే పెళ్లి చేసుకుని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాను, సారీ. ఆ పెళ్లి కూతురు నేను. అంటే చాలా మంది ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను, ఏమో నన్ను క్షమించండి ప్లీజ్. క్షమించడం ఏంట్రా? నా క్యూలే పాస్ అయిపోయి వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారా?
హలో ఏంటి ఈ లైన్ చికెన్ దొరుకుందా? ఏం ట్రైన్ లో ఇంకా వస్తున్నారా? ఎయిర్పోర్ట్ దగ్గర క్యూ ఉందా? వెళ్ళిపోతున్నాడా? ఓ నాయన ఇప్పటికి 5 సినిమాలు తీసాను రాని. నేను తీసిన 5 సినిమాలు ఒకటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసా నీకు? ఎవరు సార్? ఏ రెహమాన్. ఇలా షాక్ అవుతున్నా అతను పెట్టలేదు. క్లైమాక్స్ సీన్ రా, రక్తం పెట్టి రాశాను. ఒక్క సీన్ చాలు రా సినిమాకి. మిగతా సీన్లు ఎందుకు రాశారు సార్? ఎడితేనే లాస్ట్ టెస్ట్ అని తీస్తాను ఇప్పుడు పెట్టుకున్నా. ఓకేనా? ఈ షూటింగ్ తో ప్యాకప్ అయిపోతే రేపు మళ్ళీ కొత్త షూటింగ్, అదైనా ఇదే లొకేషన్ లో. ఊరేది బాగుంది. ఆ కెమెరా దగ్గర పెట్టుకో. నీకన్నా రామ్ సత్యనారాయణ బెటర్ అది రిలీజ్ అవుతుంది ఇక్కడ న్యూస్. షూటింగ్ జరుగుతుందండీ? షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్? డైరెక్టర్ ఇప్పుడు చెప్తారని చెప్పండి. ఎవరండి డైరెక్టర్? నేనే డైరెక్టర్ని. డైరెక్టర్ చెవులు డైరెక్టర్ చాలా ఉంటాయి చెవులే కర్మ. ఈ సినిమా హీరో హీరో కొత్త హీరో రమ్మని చెప్పి టైం అవుతుంది. హీరో బాబు పక్క జరిగి హీరో వస్తున్నారంట. ఎవరో తెలుసు? మా సెంటర్ లో తాయితులు అమ్ముతారండి. ఇతనే హీరో. హీరోయిన్ ఎవరండి? హీరోయిన్ ఎవరండి? మీనా? మీనా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు అండి. చాలా బాగుంటారు, లక్షణంగా ఉంటుందండి. మీనా గారు చాలా ఇష్టం అండి. మేనమ్మ అంటే మాక మేనమ్మ మేనమ్మ హీరో వస్తుంది. ఆగండి, హీరోయిన్ పిల్లండి. నేను ఎవరితో ఇప్పటి వరకు ఫోటోలు తీసుకోలేదు బాబా. ఒక్క ఫోటో ఎన్నో సినిమాలు చూసానమ్మా. సరే సరే సరే, ఫోటో కట్ అవుతారా? సరే సరే సరే, ఫోటో ఫోటో కానీ గుడి తీసి పక్కెళ్ళు. తలపైకి ఎత్తరా? ఒరే నీకు ఫోటో కావాలొద్దా? కావాలి బాగొచ్చింది, బాగొచ్చింది. ఏమొచ్చిందండి? టవల్ టవల్. మేనమ్మ చాలా బాగా చేస్తారు మీరు. బాగా బాగా చేస్తా. నువ్వు పక్కెళ్ళి శిష్యుడు దూరం దూరం చూడండి. చూడు హీరో గారు, మీరు రెడీ టు? అయ్యా చెప్పండి అయ్యా. ఈ అసిస్టెంట్ క్యారెక్టర్ చేసి అలవాటు అయిపోయాయి నీకు. హీరో క్యారెక్టర్ ఎలా చేయలేకపోతున్నావు కదా. కొంచెం నుంచు మీరు ఏదో అడుగుతున్నా కదా. గుర్తుంది చెప్పండి. యాక్షన్! లింగ మీదట్టు, నేల మీదట్టు, అగ్గి మీదట్టు, ఈ ఇగ్గి మీదట్టు, ఇగ్గి మీదట్టు. నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. ఇది డైలాగ్ మేడం. దీనికి మీ రియాక్షన్? ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసుకుని అలసిగా తీసుకున్నావు, నీకు బుద్ధి లేదు? చెప్పేస్తారా మీరు? ఎన్ని సినిమాలు చూస్తారు చెప్పి. ఆవిడ చెప్పేస్తుంది, ఆవిడ చెప్తే పక్కకెళ్ళు, నువ్వు పక్కకెళ్ళవయ్యా. బోలో క్యాబ్ బోలో. ఇన్ని రోజులు స్నేహంగా ఉండి అలసిగా అలసిగా తీసుకుంటా చెప్పమ్మా, చెప్తారు. ప్రాంప్టింగ్ కరో, ప్రాంప్టింగ్. ఇన్ని రోజులు స్నేహంగా ఉండి, ఇన్ని రోజులు స్నేహంగా ఉండి అలసి తీసుకొని, అలసు తీసుకొని నన్ను ప్రేమిస్తావా? నన్ను ప్రేమిస్తావా? సార్ ఫ్రేమ్ లోకి వస్తున్నారు సార్ మీరు. పంగతల్లి అలా చెప్తుంది చూడండి. ఇలా కాదు కానీ లాస్ట్ లో ఇద్దరు కలిసిపోయారు, హక్ చేసుకోండి క్లైమాక్స్. ఓకే యాక్షన్! అమ్మా వద్దు తల్లి, వద్దు తల్లి. సినిమా
సినిమా బాబు. అమ్మ సినిమా అగ్గే కదమ్మా. ఒరే ఇది సినిమారా, పెళ్లి సినిమా కదా, హగ్గ సినిమా పెళ్లి సినిమా. కలిసిపోతారండి ఇప్పుడు? కలిసిపోయి ఇద్దరు హనీమూన్ కి వెళ్తారు. ఓకే నువ్వు హ్యాపీ కదా, మేమేనా హ్యాపీ ఉండాలి కదా. అక్కడ చూడు. హగ్గోనా? హగ్. ఓకే ఇప్పుడు శుభం కాదు అండి, అయిపోయిందమ్మా, పెళ్లి అయిపోయింది. బాగా చూసుకోవాలి బాబు. చూసుకుంటా చూసుకుంటా, వాళ్ళు అందరూ బాగా చూసుకుంటారు కానీ నువ్వు కిందకి వెళ్ళి చూసుకో. షూటింగ్ ఉంటే చెప్పండి. చెప్తా చెప్తాను. ఈరోజు ప్యాకప్ అయిపోయింది మేడం. రేపు ఇదే లొకేషన్ లో మీ కొత్త సినిమా హీరో గారు వస్తున్నారు, కొత్త సినిమా స్టార్టింగ్. ఓకేనా? ఓకే రేపు కలుద్దాం. నా కొత్త సినిమా, నేను ఓన్ ప్రొడక్షన్ రా. ఈ సినిమాతో లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఆ సరిగానే ఊళ్ళో జనాలు ఎవరు లేదు కదా, ఇంకా వాళ్ళ కదా. వచ్చాడు రేఖ గమ్మాడు. షూటింగ్ మళ్ళీ పెట్టారు మా ఊర్లో. తెలియక పెట్టాను. మీరు ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉంటాను బాబా. ఊరు దూరం 100 కిలోమీటర్లు పెట్టుకున్నారా? అయినా వచ్చేస్తున్నావు. చాలా కష్టపడి వచ్చాను బాబా షూటింగ్ లో. పిచ్చి బాబా దూరం నుంచి చూడు, హీరో వస్తున్నాడు. హీరోని పిల్లని అర్జెంట్ గా. హీరో 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 వస్తున్నారన్నారు. ఆయన అడగల హీరో గారు ఎవరన్నా అడుగుతున్నారు చెప్పండి. అంత బిల్డప్ ఇచ్చాడు గా చెప్పండి. హీరో ఎత్తనా? ఎవరు అతను? అతను పెద్ద అబ్బాయి అండి. ఇతనే మన సినిమాకి పెద్ద హీరో. సేమ్ ఫీలింగ్ సేమ్ ఫీలింగ్. అన్ని సార్లు రాసుకుంటే పౌడర్ అయిపోద్దు కానీ గ్లామర్ రాస్తా, గ్లామర్ రాస్తా. ఏంటి దాని అర్థం? ఇలాగంటే బాగున్నట్టు అండి. ఇలాగంటే ఎలా అంటే? తొక్కలాగా ఉన్నట్టు, తొక్కలాగా ఉన్నట్టు. భయ్యా ఇబ్బంది పెట్టదు హీరో గారు కోపం. పచ్చాలి హీరో హీరో అని చెప్పినట్టు ఊహిస్తు. ఎందుకు వాడు ఫీలింగ్ జెన్యున్ అనిపిస్తుంది నాకు. టచ్అప్ టచ్అప్. హీరోయిన్ వచ్చిందా? మీనా గారు. మీనమ్మ కాదు, మీనే. అమ్మగారు ముసలైపోయారు. అమ్మగారు ముసలైపోయారు. మేనమ్మ గారు హీరోయిన్ దీంట్లో మళ్ళీ. అవునవును మా మేనమ్మ. అవునరా బాబు, మేనమ్మ 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 మేనమ్మ. మేనమ్మా తప్పమ్మా, మేనమ్మ పెళ్ళైపోయి లక్షణంగా ఉండేటప్పుడు ఏంటమ్మా బట్టలు ఏంటి, అత్తమ్మ సరిగ్గా చూసుకుంటలేదు ఏంటి, ఏంటమ్మా బట్టలు ఏంటమ్మా అలాగా. ఆయన పక్క జరిపి షూటింగ్ చేయాలి, నాకు వేరే షూటింగ్ ఉంది బాలీవుడ్ లో వెయిటింగ్ అక్కడ. సీన్ ఏంటంటే అమ్మాయి మీ అన్నం చూసి ఫ్లాట్ అయిపోతుంది, సో మీ అన్నం పొగుడుతూ వాడికి డైలాగ్ నచ్చదు, మార్చేద్దాం సార్. హీరో గారికి బ్రేక్ టైం 2 పౌడర్ డబ్బాలు చెప్పండి. అప్పుడు హెయిర్ ఎంత ఉండేదమ్మా నీకు, మొత్తం పేను కొరికేసిందమ్మా, పేను కొరికేసిందమ్మా. ఏంటమ్మా నాకు ఎంతో మంది అందగత్తలు ఫ్లాట్ అయ్యారు, పడిపోయారు. డైరెక్టర్ గారు నాకు అక్కడ ఉంటే నేను డైలాగ్ చెప్పలేకపోతే నన్ను పక్కన ఉంచండి సార్. కొంచెం బ్రేక్ తీసుకుందాం సార్, వాడు వెళ్ళిపోతామని చేసుకుందాం. మీరు ఎవరో చేసులో కూర్చొని మాడుతుండండి. వాళ్ళు ఏదో మాడుకుంటారు, డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? ఈవినింగ్ వాట్స్ ప్లాన్? ఏం లేదు, ఖాళీ. విల్ గో ఫర్ సమ్ డిన్నర్? డిన్నర్ పబ్కి వెళ్దాం. డైరెక్టర్ సార్ బ్రేక్ టైం లో కొంచెం బ్రేక్ అమ్మండి. సార్ ఇరిటేట్ అయిపోతున్నాడు వాడికి హీరో. ఏ దూరం 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 వెళ్ళి. రీసెంట్ ఐ గోట్ మర్సిడీస్ 2-seater. డైరెక్టర్ సార్ షూటింగ్ ప్యాకప్ చెప్పండి. అది ఏం చెప్పాలి సార్? ఎక్కడ నాకు ఫ్రీడమ్ లేదు మాట. రండి మీకు సీన్ చిన్న సీన్ చేసేద్దాం సార్, అది లేకుండా మనం త్వర త్వర చేసేద్దాం. సినిమా మధ్యలో మీకు హీరో గొడవ ఉంది, ఆ బాత్తో మీరు మందు అవుతారు, ఆ సీన్ చేసేద్దాం. అది పెట్టాను, అది ముందు పెట్టాను. తాగేస్తే పని అయిపోద్ది, తాగేస్తే పని అయిపోద్ది. సార్ 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 ఇది మందు కాదు సార్, జస్ట్ థమ్స్ అప్. కావండి చూడండి.
థమ్స్ అప్ రమేష్, నాతో గొడవ పెట్టుకుంటావా? ఇన్ని రోజులు నన్ను ప్రేమించి వదిలేస్తావా? రమేష్ రమేష్, నాకు ప్రాణం రమేష్, చెప్పమ్మా రమేష్. ఎంత బాగా పోతున్నాడు చెప్పన్నయ్య, తాగి మరి అడుగుతుందయ్యా, తాగి మరి అడుగుతుంది. ఈ సినిమా డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ రా, అలా బతుకురా ఇది. కాదురా, హీరోకి చెప్తాడు, నువ్వేం చెప్పాను? టచ్అప్ టచ్అప్ అడిగి యాక్టింగ్ కన్నా టచ్అప్ ఎక్కువైనా అడిగి. ఎంత అందంగా ఉన్నాడు ఎవరే నువ్వు? పార్క్ లో వెయిట్ చేస్తుంది సార్, మీనా కోపం వచ్చింది, లేట్ గా వచ్చిందండి. ఓకే, సో మీరు ఫైర్ అవ్వాలి సార్ ఆవిడ మీద. ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకోసం? అక్కడ నుంచి వెయిట్ చేసిన పిచ్చర్ లో కనబడతావా? లవ్ చేసేప్పుడే నాకు నుంచి వెయిట్ చేస్తావు, ఇప్పుడు నేను నీకోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏంటి, ఏం చెప్పండి, దోస్తు ఉండాలగా. మేకప్ మొత్తం పోతుంది. ఈ మేకప్ పోతే నీ మేనమ్మని ఎవరు చూడ్డు. ఇవన్నీ కాదు సార్, లాస్ట్ అండ్ ఫైనల్ సీన్, మీ ఇద్దరు కలిసి పేరు రొమాంటిక్ విత్ మ్యారేజ్ సార్. రొమాంటిక్ గా మరి చెప్పరే. యాక్షన్. పెళ్లి చేస్తావు నువ్వు, వెళ్ళి పక్కన పక్కన. అరే అడలగా యాక్షన్ త్వరగా కట్టండి సార్, హీరో నేను చేస్తాడు. అదే యాక్షన్ చెప్తాను సార్. ఓకే యాక్షన్. నేను హీరో, హీరో. మీకేం కావాలి చెప్పరా? ఫస్ట్ సినిమా హీరో ఆడుతున్నా, మీ నమ్మకం ఇచ్చి కలపండి. ఏ దరిద్ర చూద్దు, ఏ అలవచ్చు. సార్ హీరో గారు, ఒకసారి లొకేషన్ రావాలి సార్. హీరో గారా? ఇదయ్యా హీరో ఫేస్ అంటే ఇదయ్యా. అటు చూడండి, అన్ని చూడండి. ఇదే కదా నేను చూడాలనుకున్నది. మనగారు చూసారా, నా మొగుడు నలుగురు పిల్లల్ని ఇచ్చాడు, నలుగురు కోడల్ని ఇచ్చాడు. నా కొడుకులు అందరూ కూడా విదేశాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు నలుగురు కోడల్లో నేను తప్ప ఎవరూ లేరు. చూడండి మా ఆయన ఎంత బాగున్నాడు. అవును, తెల్లగా ఉన్నాడు, అందుకే అందులో కలిసిపోయాడు. ఏవే చిగురు కోడలా, చేస్తున్నావే లోపల? మీకు టిఫిన్ పూరి ఉండాలా, దోశ ఉండాలని ఆలోచిస్తున్నాను. అత్తగారంటే ఎంత ప్రేమ. ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకోండి. ఓ మీరు వేళ ఉపవాసమా? ఓ మీరు టిఫిన్ చేయరా? నువ్వు ఈ రెండిట్లో పేరు పట్టుకో. స్కెచ్ చేసినట్టు ఇది పట్టుకుంటే ఏమవుతుంది? ఇది పట్టుకుంటే చేత్తో తంత, ఇది పట్టుకుంటే కాలుతో తంత, రెండు పట్టుకోకపోతే ఎగురుతంత. ఇంట్లో అత్త ఉన్నది, అత్తకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదే నీకు? మీ నాన్న బంగారం పెడతానన్నాడు. ఏదే ఆల్రెడీ 20 కేజీల బంగారం పెట్టాడు కదా అత్తయ్య, బంగారం ఎందుకు? నేను ఇందాక బెడ్రూమ్ లోని నా గోల్డెన్ కార్ టవల్ ఆరేసాను, తుడుచుకుందా అంటే దొరకలేదు. ఎక్కడది? ఏంటి టవల్?
అంటే నీకు టవల్ కి శారీ కి తేడా తెలీదే? నరికి పోగులు పెడతా. ఆ రెండో దాని పిలు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటే గుడ్డ కట్టే తీయు. ఆ గడ్డం ఏంటే? హెయిర్ ఫాల్ అత్తయ్యా. హెయిర్ ఫాల్ అయితే ఆ హెయిర్ ఎక్కడికో చతుకుపోయింది అత్తయ్యా. ఎక్కడికెళ్ళి వస్తున్నదే? మీ ఆరోగ్యం బాగుండాలని కొండకెళ్ళి వస్తున్నా అత్తయ్యా. కొండకెళ్ళింది ఎలా ఉంటది? సింపుల్ గా కాటన్ చీర కట్టుకుని ఎలా సిల్క్ చీర కట్టుకున్నావు ఏంటి? నిలింది ఈ కొండ కాదు, గోల్కొండకి వెళ్ళొచ్చా. మీ నాన్నకు ఫోన్ చేయి. నాన్న అంబులెన్స్ ఉన్నాడు అత్తయ్య. నాకు జ్వరం వచ్చిందా? కాదు, నాన్న అంబులెన్స్ డ్రైవర్ కదా. ఆ పెద్ద కోడలు కూడా పిలి, దాని సంగతి తెలుస్తా. ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడలేదు ఈ రోజు మౌనవ్రతం. చూసా ఎలా పోయింది మౌనవ్రతం? మీ నాన్న భూ కొనిస్తానన్నాడు. ఏది అంటే రేట్లు పెరిగిపోయినాయి అత్తయ్య. ఏమే కరోనా టైం వచ్చింది, ఇప్పుడు రేట్లు అన్ని తగ్గాయి కదే. దేనివి? భూమి రేట్లు. భూమి కాదని చెప్పేది మందుది. చివరి దాన్ని పిలంటే చెల్లి. ఇంట్లో పందికొక్కి ఏమైనా చచ్చిపోయిందా? లేదయ్యా. మరి ఆ ముక్కు గొడ్డ ఏంటి? దానికంటే హెయిర్ ఫాల్ అయ్యి గడ్డం వచ్చింది, నీకేమైంది? నేను హెయిర్ పెరగడానికి ఆయిల్ రాసుకున్నాను. మరి హెయిర్ పెరగడానికి ఆయిల్ రాస్తే నెత్తి మీద పెరగా, కానీ ఇక్కడ పెరిగింది అంటే? ఆయిల్ ఎలా జారి ఇక్కడ అయిపోయింది. మీ నాన్న ఏ రాసి ఇచ్చాడు చదువు సార్? పేపర్ ఇచ్చాడు, డాక్యుమెంట్స్ ఇచ్చాడు. ఇంతకీ ల్యాండ్ ఎక్కడే? అదే ఎదుగుతున్నాడు అండి. ఎక్కడ ఉందో ఎదుగుతున్నాడు అంటే మా నాన్నకు తెలియదు ల్యాండ్ ఎక్కడ ఉందో. మీ నాన్నకు తెలియదు ల్యాండ్ ఎక్కడ ఉందో? మీ నాన్నకి ఎవరు ఇచ్చాడు ల్యాండ్? మా తాత ఇచ్చాడు. ఆడికేం తెలిసి ఎక్కడ ఉందో? మా తాతకు తెలియదు. ఆడేం చేస్తున్నాడు? ఆడి ఎదుగుతూనే ఉన్నాడు. ఇంకా ఆడికి ఎవరు ఇచ్చాడు ల్యాండ్? మా ముత్తాత ఇచ్చాడు. ఆడికేనా తెలుసా? తెలుసు. మరి పిల్లలు ఇంకా రాజించుకుంది మన పేరు మీద? ఆయన చనిపోయాడు. అడ్రస్ ఉండాలి కదా ల్యాండ్? అడ్రస్ ఉంది కదా, క్లియర్ గా ఉంది కదండి. ఏముంది? హైదరాబాద్ లో 10 ఎకరాల ల్యాండ్ ఎక్కడో ఎక్కడో. తాగడానికి ఏం తీసుకురండి. ఏం తీసుకొచ్చావే? నువ్వేం తీసుకొచ్చావే? కాఫీ. నువ్వేం తీసుకొచ్చావే? హార్లిక్స్. అత్తగారు తీసుకురమ్మన్నప్పుడు అత్తయ్య గారు ఏం తాగుతారని ఒక్కతే అడిగిందా? మీరేంటి ఇంకా అలా చూస్తున్నారు? అర్థమైంది. మంచి సంసార పక్షమైన కొంప ముగ్గులేవి ఇంటికి? ముగ్గులేయండి. ఏ ముగ్గేస్తున్నావు? చుక్కలు ముగ్గేస్తున్నాడు అత్తయ్య. మరి చుక్కలు కనిపించట్లేదు? పట్ట పగలు చుక్కలు కనిపించవు కదా అత్తయ్య. ఇప్పుడు కనిపించిందా? నువ్వే ముగ్గేస్తున్నావు? కారు ముగ్గేసా? మరి కారు ఏదే? వంకెళ్ళింది పెట్రోల్ కూడా. నువ్వే ముగ్గేస్తున్నావే? నేను ముగ్గేస్తున్నాను అత్తయ్య, కానీ కనబడలేదు. ముగ్గేస్తున్నా కనిపించట్లేదా? ఇది ఎలా వేస్తున్నావు ముగ్గు? ఇగో ఇలా వేస్తున్నా. కనిపించిందా ముగ్గు? ఇప్పుడు పైన కనబడదు అత్తయ్య, కిందనే కనబడుతుంది. కింద కనబడిందా? చూడండి నేర్చుకోండి ఎంత చక్క వేసిందో ముగ్గు. ఎందుకు? ఏ ముగ్గు అది? ఈ ముగ్గు ఎక్కడదా నీకు? నిన్న వెబ్సైట్ లో చూసా. ఏం వెబ్సైట్ అది? నేను కూడా ఈ మధ్యన ఒక వెబ్సైట్ లో చూసి కొత్త ముగ్గు ఒకటి నేర్చుకున్నా. ఏంటిది? ముగ్గులు వేయడం చేత కాదు. ఎందుకు వచ్చారా నా ఇంటికి కోడల కింద? పోండి. వీళ్ళు ఏదో విధంగా టార్చర్ చేయకపోతే మొగుల మీద మగాళ్ళ మీద జాస మల్లుద్ది. ఏదో చెయ్యాలి. ఏవే రండి లోపలికి. ఇంట్లోకి ఎవడొచ్చాడే? ఏమైంది? ఫ్రిడ్జ్ మీద పెట్టిన బంగారం నెక్లెస్ పోయింది. ఏమైనా నెక్లెస్? తెలీదు. చేతులు అణుగుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. దొంగతనం చేసేవాడికి ఇలా అవుతూ ఉంటాయి. అవునా? మీకు చెమటలు పడుతున్నాయి అయితే. ఎక్కడ చేయను? నాకు చేతులు అడగట్లేదు, చెమట పడట్లేదు. నేను చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఈ పోరం పోకు దొంగ చెప్పే డైలాగ్ ఇది. ఎందుకంటే దొంగతనం చేసిన ఎవ్వడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉంది. నేను తెలియదు అత్త, చెప్పాను కదా అత్తయ్య. నేను చూపిస్తా దొంగ ఎవడో. నలుగురు రండి ఫాస్ట్ గా.
మా అమ్మ చనిపోతూ చనిపోతూ ఒక విషయం చెప్పింది, ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ కళ్ళు మూసుకొని పుల్ల పట్టుకోండి. నిజంగా ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ పుల్ల పెరుగుద్ది. అందరూ కళ్ళు మూసుకోండి. నీ నెంబర్ లెక్క పెడుతున్నా, 1 2 3 4 5 6 7. ఇది పుల్లలేది, 12 సెంటీమీటర్లు ఇస్తే 6 సెంటీమీటర్లు మిగిలింది. అంటే చైర్ నలుగురు కలిసి కొట్టేసి అమ్మేసి నాటకాలు ఆడుతున్నారు లోపలికి. ఎత్తగా టార్చర్ ఎక్కిపోయింది, ఎలాగైనా ముసలాన్ని చంపేయాలి. ఎత్త ఎలాగైనా చంపేయాలి. అవును చంపేయాలి. పెద్దవ నాటకాలు ఆడొద్దు, పిచ్చి పిచ్చి తమాషాలు. ఉండి లోపలికి. పడుకుంటే చంపేనా చంపేస్తాడు. నేను పడుకుంటున్నాను. పడుకోండి. ఎలాగైనా ముసల్దాన్ని చంపేయాలి. ఎంత టార్చర్ చూపించావు నువ్వు. ముసల్దాన్ని వేసేయాలి. ఇలా చంపండి, పొడవండి పొడవండి. ఎందుకో జానికి ఇన్ని రోజులు మీరు ఎదో పనులు చేస్తున్నారని తెలుసు, కానీ నన్ను చంపేంత ఎదో పనులు చేస్తారని నాకు తెలియదు. పండి, ఇంకా ఉండే అర్హత మీకు లేదు. నమస్తే మేడం. జబర్దస్త్ షూటింగ్ అయిపోయింది. నా పాత ప్రొఫెషన్ మెడికల్ షాప్ లో చేసేవాడిని, నా ప్రొఫెషన్ వెళ్ళిపోతున్నాను. యాస్టిస్ గా బెస్ట్ బెస్ట్. రండి బాబు, రండి. మందులు రావాలమ్మా, రావాలి. ఏంటి హాస్పిటల్లో ఎవరు లేరు? ఏమండి? చెప్పండి. డాక్టర్ గారు వస్తారా? డాక్టర్ వచ్చేసి చూడు. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ఏంటి? కడుపులో మంటండి కొంచెం. ఒక్క నిమిషం. ఇంజక్షనా? చేతికి. చేతికి కదమ్మా, వెనక నుంచి వస్తుంది. వెనక నుంచా? ఇలా కాదమ్మా, నేను వెనకాల నుంచి వస్తానండి. నేను వెనకాల నుంచి వస్తానండి. మందులు ఏమన్నా రాసిస్తే? ఒక్క నిమిషం. విస్కీ ఒక క్వార్టర్, బ్రాందీ ఒక ఫుల్ బాటిల్, బీర్లు టిన్ బీర్లు తాగమ్మా. డాక్టర్ గారు, నేను అనేది మెడిసిన్ సార్. ఇవి నాకమ్మా, ఇవి తెచ్చేస్తే ట్రీట్మెంట్ చార్జ్ చేస్తా. కడుపు మంటకి టానిక్ ఇవ్వండి. అదిగో టాబ్లెట్లు సార్. సైడ్ ఎఫెక్ట్లు రావు కదా? ఈ సైడ్లు కట్ చేసిన, ఈ సైడ్లు కట్ చేసిన ఒక రాదు వెళ్ళు. డాక్టర్ గారు ఖాళీగా ఉన్నారా? పబ్జీ ఆడుకున్నారు చూడు. దేర్ 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 సి వెనకమాల వెనకమాల. ఇదేంటండి పేషెంట్ చూడకుండా పబ్జీ ఆడుకోవడం? ఏంటి పబ్జీ ఆడుకోవట్లేదండి, పబ్జీలో దెబ్బలు తోలదు కదా. వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటండి? ఫస్ట్ మమ్మల్ని చూడాలి కదా. వెళ్ళండి. నమస్కారం అండి డాక్టర్ గారు. ఏంటమ్మా ప్రాబ్లం? ఒకటి ఉందండి, నాకు ఏదో కావాలనిపిస్తుంది సార్. ఏం కావాలనిపిస్తుంది? అదే అర్థం కావట్లేదు సార్. చెప్పు తీసుకుని పట రెండు పేకాలనిపిస్తుంది. ఎవరు సార్? అదే అర్థం కావట్లేదు. ఈ పాట నీకు అర్థమై ఉంటది కదా. నాకు అర్థమైంది సార్. ఏదన్నా టాబ్లెట్లు మెడిసిన్స్ అది రాసిస్తే? ఒక్క నిమిషం వెళ్ళి తెచ్చుకుంది. డాక్టర్ గారు ఇదే టెస్ట్ రాశారు సార్. ఎక్కడ ఇది? నీకు రెండు టెస్ట్ మ్యాచ్లు రాశారు. నీకు రెండు టెస్ట్ మ్యాచ్లు రాశారు. లేదు సార్, ఎవరో బ్లడ్ టెస్ట్ రాస్తారు. టెస్ట్ మ్యాచ్లు రాయడం ఏంటి? ఫిట్నెస్ చూసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారన్నమాట. సార్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లు ఎన్ని కష్టంగానే ఆడడం, కొంచెం నాకు తలనొప్పికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి సార్. ఏ ఫ్లేవర్? స్ట్రాబెరీ వెనీలా? స్ట్రాబెరీ వెనీలా. తలనొప్పి టాబ్లెట్ సార్? అవును సార్, మన స్ట్రాబెరీ, వెన్నెల్లా, బటర్స్కాచ్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర. తలనొప్పికి ఫ్లేవర్స్ ఉంటాయా? అంటే ఐస్ క్రీమ్ లో పెట్టి అమ్ముతుంటాం మనం. ఐస్ క్రీమ్ లో పెట్టి అమ్ముతుంటాం మనం. డాక్టర్ గారు, ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఎందుకు ఏళ్ళు ఇలా లేపేసి మాట్లాడేస్తున్నా సార్? దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా సార్? ఒక్క నిమిషం. ఇది వేసుకో. ఏంటి సార్? అది స్లీపింగ్ టాబ్లెట్ అమ్మా. నాకేంది సార్ స్లీపింగ్ టాబ్లెట్ కదమ్మా, వేలకి పడుకుండిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఏంటమ్మా ఫైల్స్? కాదు సార్, 10 రూపాయల నోట్ పడిపోయింది. 10 రూపాయలు అక్కడెక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావు? నాకు రేచి ఇక్కడ సార్, ఇది పగలే కదా. నాకు మంత్రి మార్పు కూడా ఉంది సార్. నిన్నున్న బాగానే సర్వేలో అవుతున్నావు ఇన్ని సంవత్సరాల పాటు. అంటే ఇప్పుడు ఆ ముగ్గురు దయా సార్ అని చెప్పాలని ఉంది, కానీ చెప్పబుద్ధి అవ్వట్లేదు సార్. టెస్ట్ చేస్తున్నట్టు ఇదేంటి సార్? 2 పెడుతున్నారు. ఏం లేదమ్మా, థర్మోమీటర్లు దీంట్లో ఒకటి పని చేయట్లేదు. ఏదో పని చేసేది పెట్టొచ్చు కదా. అదే తెలియట్లేదు నాకు ఒక్క నిమిషం. ఇది పని చేస్తుంది. పని అది చేస్తుంది కదా సార్, చేయట్లేదు కదా. అది పని చేయకపోతే చేస్తుంది. నీకు టాబ్లెట్స్ రాస్తాను, అవి తీసుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి. ఈ పేపర్ తినాలి సార్ రోజు 3 సార్లు. రండి సార్, రోజు దీనికి వస్తారు కదా, తీసుకోరండి. అది ఏంటి మళ్ళీ సిగ్గింది సార్? మళ్ళీ రోజు వస్తారు, మళ్ళీ కొద్దండి రండి సార్. దేనికి సార్? విక్స్ తింటారు కదా. విక్స్? అగో దాని గురించి. విక్స్ సారీ, కొంచెం బోర్ కొడుతుంది సార్. మా తాతకి ఇంట్లోని ఏదో టాబ్లెట్ ఇస్తే పాప కాలక్షేపంగా ఉంటది. మీ తాతగారికి ఇచ్చేది ఏంటండి? మోషన్ టాబ్లెట్స్. ఎందుకు సార్? రోజుకి 5 సార్లు మోషన్ ఏందనుకో. ఓర కొట్టకుండా ఉంటుంది, ఓర కొట్టకుండా ఉంటుంది. ఇది ఇట్రండి, ఇట్రండి. చెప్పండి సార్. దీని పడుకోండి అమ్మా. ప్యాంట్ తీయండి, ప్యాంట్ తీయండి. బ్యాక్ సైడ్ ఇంజక్షన్ చేయాలి సార్. సార్ లోపల కాయ ఉంది సార్. ఇది నిజంగా పెద్ద పేక దగ్గర ఏదో ఉందమ్మా ఇది. ఇందుకే కొంచెం ఆపేస్తుంది ఇండస్ట్రీలో, కొంచెం లైట్ గా నిన్ను. ఓకే, ఏ కుట్లు తాలేదా? కుట్లే సార్. ఏమే నీకు తీసేసాం, ప్రాబ్లం లేదు. ఇంకా ఈ టాబ్లెట్స్ వాడమ్మా, పొద్దున్న ఒక 10, మధ్యాహ్నం ఒక 5, రాత్రి ఒక 5. ఏంటి సార్ ఈ టాబ్లెట్? 5 సార్లు చదవాలి అంతే, టాబ్లెట్లు చదివి తగ్గిపోద్ది. మళ్ళీ మనం నెక్స్ట్ సర్జరీ చేయించుకుందాం. నెక్స్ట్ సర్జరీ రండి అమ్మా, మళ్ళీ పెట్టేస్తాను. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.